ఏటి ఒడ్డు 4వ భాగం. 3వ భాగంలో కవిత మల్లిక్కి సంతోష్కి దూరంగా ఉండాలని భావించి శరత్తో వైజాగ్ వెళ్ళి కొన్ని రోజులుండి తిరిగి వస్తుంది. కానీ మల్లిక్ సంతోషి ఇంకా ఆమె ఇంట్లో ఉండటం చూసి నిర్ఘాంతపోతుంది. కథ కొనసాగుతుంది. మీకు తెలియదు ఈ విషయం, మీకు ఉత్తరంలో రాద్దామని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను. నా ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. కాగితం మీద రాసేందుకు మొదలు పెట్టేదాన్ని, చివరికి నన్ను మీరేమని అపార్థం చేసుకుంటారో అన్న బెంగతో తలడిల్లిపోయేదాన్ని. మీకు తీరని అపచారం జరుగుతోందని హెచ్చరించాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ సంతోష్ అంటోంది, ఏమైంది, నాకంత ఆపద ఏం జరగబోయింది? కుతూహలంగా అడిగాడు జీవన్. మేము వరంగల్ మా పిన్ని ఇంటికి వెళ్ళాం. ఆ రోజుల్లోనే ఓసారి సినిమాకో షికారుకో వెళ్ళొస్తున్నాం. మీ మరదల్లేదు? రాత్రి చాలా పొద్దుపోయింది, బస్సులేవి ఆగడం లేదు. అప్పుడే నేనన్నాను నడిచి వెళ్ళిపోదామని. కవిత ఒప్పుకుంది. చాలా దూరం, చాలా వేగంగా నడిచొచ్చేస్తున్నాం. మా వెంట ఎవరో రెడ్డి అనే వ్యక్తి తరుముకొచ్చాడు. కవితను ఆ చీకటి రాత్రి నా కళ్ళ ఎదుటే దారుణంగా అన్యాయం చేశాడు. తరువాత మమ్మల్ని నలుగురు చేరి ఇంటికి జాగ్రత్తగా చేర్చారు. కవిత అపవిత్రమైపోయింది. అందుకే వాళ్ళ నాన్నగారు ఆమె చదువు ఇక్కడ ఏర్పాటు చేశారు. మోసం, జీవన్ బిడికిళ్ళు బిగుసుకున్నాయి. మీరు చెప్పేది అబద్ధం. సంతోష్ చిన్నగా శబ్దం చేస్తూ నవ్వింది. నాకు తెలుసు మీరు ఇంత తేలిగ్గా తీసేస్తారని. నేను అబద్ధం ఆడలేదు. మీకు రుజువు కావాలంటే అప్పట్లో ప్రచురించిన పేపర్ కటింగ్ ఉంది నా దగ్గర. జీవన్ తెల్లబోయినట్లయ్యాడు కాబోలు. నిజంగా? ఒక్కొక్క మాటే ఒత్తి పలుకుతూ అన్నాడు. గడపలోకి అడుగు పెట్టబోతున్న కవిత నిర్ఘాంతపోయింది. ఎంత చక్కగా చెప్పేసింది తన స్వార్థం కోసం. కవిత, నువ్వు నా దారికి అడ్డులే అని చెబితే సంతోషంగా ఒప్పుకునేది, కానీ ఎంత నాటకమాడింది. అటు జీవన్కి ఉత్తరాలు రాసి మల్లికార్జున్కి సహాయం చేస్తున్నట్లే చేసి చివరికి తనకి అన్ని విధాల అన్యాయం చేసింది. ఆమెకు దుఃఖం ఆగింది కాదు. తలుపు కొద్దిగా శబ్దం చేసి లోపలికి అడుగు పెట్టింది. జీవన్, సంతోష్ బయటకొచ్చేసి అరే ఇప్పుడేనా రావడం అన్నారు. ఏమీ జరగనట్లే. కవిత తల ఊపి ఆ అంది. సాయంత్రం బోట్స్ క్లబ్కి వెళ్తూ నువ్వు వస్తావా అని అడిగాడు జీవన్. కవిత మాట్లాడలేదు. మేం వెళ్తున్నాం అన్నాడు. మంచిది అని ఊరుకుంది జీవన్. ఆవేళ సూట్ కేస్ తెరిచి ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లు బట్టలు సర్దుకుంటూ చెప్పాడు. సంతోష్ అతని వెనకాలే వెళ్ళిపోయింది. మల్లికార్జున్ 2 రోజుల క్రితం ఎవరో పాత స్నేహితుడు కనిపిస్తే శంషాబాద్ వెళ్ళాడు. కవిత ఒక్కతే కూర్చొని పుస్తకాలు తిరిగేస్తోంది. చీకటి పడిపోయింది. లైట్లు వెలిగించి వంట ప్రయత్నం చేయసాగింది. వీధి గేటు తెరిచిన చప్పుడైతే అటు వెళ్ళి చూసింది. శరత్, శ్రీకాంత్ ఇద్దరూ స్కూటర్ దిగారు. తను ఆలోచనల్లో పడి స్కూటర్ శబ్దం వినిపించుకోలేకపోయింది. శ్రీకాంత్ నవ్వుతూ లోపలికి వచ్చాడు. అతని వెనక శరత్ గదిలోకి ప్రవేశించాడు. రండి అంది మంచం వాలుస్తూ. అన్నదమ్ములిద్దరూ దాని మీద కూర్చున్నారు. శ్రీకాంత్ చిన్న హ్యాండ్ బ్యాగ్ లాంటిది తెరిచి అందులోంచి కార్డు తీసిస్తూ మీరు తప్పకుండా రావాలి అని మరీ మరీ చెప్పాడు. కవిత ఆ కార్డును అందుకొని చూసింది. చిరంజీవి శ్రీకాంత్కు రత్నకుమారిని ఇచ్చి అనుంది. కవిత అతని వైపు చూసింది. మా మావయ్య కూతురు, చిన్నప్పటి నుంచి అనుకునేవారు. ఇప్పుడు మావయ్య అమెరికా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే ముందు ఈ పని పూర్తి చేస్తే మంచిదని నాన్నగారితో అన్నాడు. శ్రీకాంత్ అన్నాడు. అతను అనవసరంగా భుజాలు తడుముకున్నాడు. కవిత తన్నేమీ ప్రశ్నలు వేయలేదు. నిలదీసి మరి నాతో నాటకమాడారేం అనలేదు. అయినా శ్రీకాంత్ సంజాయిషిస్తున్నవాడిలా చెప్పేశాడు. కవిత నవ్వి ఊరుకుంది. టీ తాగి వెళ్ళిపోయారు. ఆమె గుమ్మం వరకు వచ్చి సాగనంపింది. జీవన్ ఒక్కడే వస్తున్నాడు. మరి సంతోష్? ఆమె అతని వైపు ఆ చీకట్లోనే ఆశ్చర్యంగా చూడసాగింది. జీవన్ లోపలికి వస్తూ ఇక్కడ నిల్చున్నావేం అని అడిగాడు. ఊరికినే అంది కవిత. ఆమెకు అతనితో ఎక్కువగా మాట్లాడాలని లేదు. లోపలికి రా అన్నాడు. లోపలికి వచ్చి అతనికి ఎదురుగా కూర్చుందామె. అతను చిన్నగా దగ్గి గొంతు సవరించుకుంటున్నట్లు నెమ్మదిగా అన్నాడు. ఇంత దూరం వచ్చాక చల్ల కోసం వచ్చి ముంతదాచినట్లవుతుంది. నాకు దాగుడు మూతలు ఇష్టం లేదు. నువ్వు సంతోష్ కలిసి సినిమాకో షికారుకో వెళ్ళిన రోజు సంఘటన నాకు చాలా బాధ అనిపించింది. వినగానే నువ్వు ఇన్ని ఉత్తరాలు రాశావు. కనీస ధర్మంగా ఆ సంగతి రాసి ఉంటే నీ పట్ల జాలితోనైనా కనీసం ప్రయత్నించేవాడిని. మగవాడెవరు తన భార్య కాలు జారింది అంటే ఆదరించి ఏలుకుంటాడని నేను అనుకోను. అదృష్టం బాగుంది మన ఇద్దరిది. మనమేదో గాఢంగా అల్లుకున్న ప్రేమతో ఒకటి కాబోయాం. భగవంతుడు ఇద్దరినీ ఒకటి చేయకముందే నాకు ఈ సంగతి తెలిసిపోయింది. ఒకళ్ళు చెబితే నేను తోసిపుచ్చేవాడిని.
నువ్వు నాగార్జున సాగర్కో శ్రీశైలానికో వెళ్ళినప్పుడు నాకు మల్లిక్ చెప్పాడు నువ్వు మంచిదానివి కాదని. నా స్నేహితులు చాలా మంచివాళ్లు కనుకనే నన్ను ఆపద నుంచి తప్పించారు. నువ్వు సాక్షాత్తు నా మేనమామ కూతురివి. చిన్నప్పటి నుంచి స్నేహితురాలివి కానీ ఇంత స్వార్థపర్రాలివని అనుకోలేదు. సంతోష్ ఇంత క్రితమే నీ విషయం చెబుతోంది. నువ్వు లోపలికి వచ్చే ఉంటావు. నువ్వు వినడం ఆమెకిష్టం లేదు. ఆమె అనుమానించింది. తిరిగి నువ్వు నీ మొహం చూసేందుకు మనస్కరించలేదు. ఆమె అక్కడే ఉంది. ఎక్కడా అని ఆ ప్రశ్న వెయ్యలేదు కవిత. నీళ్లు నిండిన కళ్ళతో అతని వైపే చూస్తోంది. నువ్వేమైనా సంజాయిషి ఇచ్చుకోవాలనుకుంటే అది ఎప్పుడో చేయాల్సిన పని. కానీ ఇప్పుడు సమయం మించిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను. సంతోష్ నాతో వస్తోంది. ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. జీవన్ మాట్లాడడం ఆపి లోపలికి వెళ్ళాడు. మంచినీళ్లు తాగొచ్చి సూట్ కేసులు రెండూ బయట పెట్టాడు. అతని సామానుతో పాటు సంతోష్ సామాన్ కూడా ఉంది. వీధిలోకి వెళ్ళి రిక్షా తీసుకునొచ్చాడు. సామానంతా రిక్షాలో పెట్టి ఉంచి వెళ్తున్నాను అనేసి రిక్షాలో కూర్చున్నాడు. ఇల్లు ఒక్కసారిగా చిన్నబోయింది. ఆమె మనసు అంతకంటే చిన్నబోయింది. ఇన్ని ప్రేమలేఖలు అతను మాత్రం రాయలేదు. లేని ఓపిక తెచ్చుకొని వెళ్ళి అతను రాసిన ఉత్తరాలన్నీ తీసుకొచ్చి ఒక్కొక్కటి చదవసాగింది. ఆ ఉత్తరాల్లో అతను చూపిన ప్రేమకి వాత్సల్యానికి ఆమె మనసు ద్రవీభవించసాగింది. కళంకం ఎక్కడున్నా వ్యక్తితో పాటు వెన్నంటి వచ్చేదే. ఈ కళంకాన్ని రూపుమాపు చేసుకోవాలంటే వ్యక్తి శాశ్వతంగా నిష్క్రమించాలి. ఒక వ్యక్తి నోట్లోంచి వచ్చే అబద్ధమో నిజమో కొంతమంది నోట్లో నానిన తరువాత అది నిజమైనా అబద్ధమైనా మొదటి వ్యక్తి ఏ విధంగా అంటే అదే స్థిరమై తీరుతుంది. ఇప్పుడు కవిత విషయంలోనూ అదే జరిగింది. అక్షరాల బ్రాహ్మణుడు మేకపిల్లను తోలుకొని వెడుతుంటే మొదటి దొంగ చెప్పిన కుక్కపిల్ల అన్నదే శాశ్వతమైన నిజంగా మారిపోయింది. లోకం తీరే అంత ఎన్నో తరాల ముందు సృష్టించబడ్డ ఆ కథకి ఈ సమాజంలో అప్పుడప్పుడు జరిగే పొరపాట్లకి ఎంతో సామ్యం ఉంది. కవిత ఏడ్చి ఏడ్చి అలసిపోయిన దాని మాదిరి అగ్గిపెట్టె తీసుకునొచ్చింది. కాగితాలన్నీ నీళ్ల బకెట్ ఖాళీ చేసి అందులో చింపిపోసింది. అగ్గిపుల్ల గీసి అందులో వేసింది. ఆమె ఆశలు కోరికలు దగ్ధమైపోయినట్లే ఆ ప్రేమలేఖలన్నీ బకెట్లో శాశ్వతంగా దగ్ధమైపోయాయి. కాగితాలన్నీ కాలిపోయాక నల్లని బూడిద మిగిలింది. ఆ బూడిదను చూస్తూ అలాగే ఎంతోసేపు కూర్చుండిపోయింది. తను నిర్దోషి అని తెలియజేసుకోవాలన్న ఆరాటం లేదు కవితకి. ఈ మచ్చ ఎలా వచ్చిందో, అది ఎలా చికిత్స చేస్తే పోతుందో ఆలోచించాలని లేదు. జీవితంలో తగిలిన మొదటి ఎదురుదెబ్బే ఆమెకు బలమైన గాయాన్ని రేపింది. సంతోష్ ఒకతే కాదు చెప్పింది, మల్లిక్ కూడా చెప్పాడు. కనుక మల్లిక్ ఎంత చక్కగా నాటకమాడాడు. ఆమె ఒంటరిగా సలియేటి ఒడ్డున కూర్చుని ఉంది. ఆమె కన్నుల్లో అశ్రుబిందువులు అప్పుడప్పుడు తొంగిచూస్తున్నాయి. చీరకుచిళ్ళు పైకి తీసుకుని కాళ్ళు ఆ చల్లని నీటిలో పెట్టుకుంది. చల్లని గాలులు సెలయేటి మీద నుంచి వస్తున్నాయి. ఆ ప్రవాహం వైపు చూస్తూ కూర్చుంది. అప్పటికే ఆమె వచ్చి చాలాసేపు అయింది. చచ్చిపోవాలని గట్టి నిర్ణయం తీసుకుని వచ్చింది. అంత క్రితం అక్కడికి చాలామంది వచ్చి వెళ్ళిన గుర్తులు కనిపిస్తున్నాయి. ఆడ మగ, చిన్న పెద్ద, పాదాలు కొద్దిగా బురదగా ఉన్న ప్రదేశంలోంచి కొంత దూరం వరకు అడుగుజాడలతో ఉన్నాయి. అక్కడక్కడ గులాబీ రేకులు, మల్లెపూలు వాడిపోయినవి, సిగరెట్ పీకలు, అగ్గిపుల్లలు. జంటగానో ఒంటరిగానో మొత్తానికి సెలయేటి ఒడ్డున వచ్చి కూర్చుని పరిగెత్తి ఆడి పాడి ఏడ్చి నవ్వి వెళ్ళి ఉంటారు. ఆ ఒడ్డున చేరిన ఎంతోమందిలాగే కవిత వచ్చింది. ఆమె వచ్చింది వెళ్ళిపోయేందుకు కాదు, ఆ ఒడ్డుకు తన గాథ అర్థమయ్యేలా చేసిపోవాలని, ఆ నీటిలో కలిసిపోయి కళంకాన్ని చెరిపేసుకోవాలని. ఎంతో ప్రయాసతో వచ్చింది. వచ్చిన తర్వాత పరిసరాలు గమనిస్తూ తనొచ్చిన సంగతి మర్చిపోయింది. ఆమెకు ఖాళీ ఈ మధ్య ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం జాకెట్లో పెట్టుకుంది. ఇప్పుడు అది తీసి చదివేందుకు ప్రయత్నం చేస్తోంది. వర్షించే కళ్ళల్లో ఆ అక్షరాలు అలుముకుపోతున్నాయి. అయినా కష్టపడి చదవసాగింది. ప్రియమైన కవితకి ఖాళీ రాయునది. నీకు ఈ ఉత్తరం ఎప్పటినుంచో రాయాలని అనుకుంటూనే జాప్యం చేశాను. నీ పట్ల నేను చేసిన అత్యాచారానికి నాకే సిగ్గుగా ఉంది. నా పశ్చాత్తాపం భగవంతుడే కనికరించాడు. జీవితం మీద వ్యామోహంతో నేను విజయవాడ రైలెక్కాను. 2 రోజుల్లో నేను యమలోకపు అనుభవాన్ని రుచి చూశాను. ఆడది ఒంటరిగా బయటికి అడుగు పెడితే కలిగే సాధక బాధకాలు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. స్వంత ఇల్లు అయినవాళ్ళు తప్ప ఈ ప్రపంచంలో మనిషికి కావలసింది ఏమీ లేదని గ్రహించాను. కవిత, ఇంటికి రా. నా తప్పు క్షమించి, మీ నాన్న నన్ను ఆదరించారు. ఆయన పాదాల ముందు నా పాపాన్ని కడిగేసుకున్నాను. సంతోష్ చెప్పిన మాటల్ని నేను విన్నప్పుడు కవితకు శాస్తి జరిగింది అనుకున్నాను.
కానీ నువ్వు నాకు కావలసిందానివి. నన్ను క్షమించు, నువ్వు వచ్చేయి, లేదంటే నేనే వచ్చేస్తాను. మీ పిన్ని కాళి. కవిత ఉత్తరం మడిచి తిరిగి దాన్ని జాకెట్లో పెట్టుకుంది. చిన్నగా దగ్గు వినిపించగానే తుళ్ళిపడింది కవిత. ఎదురుగా మల్లికార్జున్ చెరగని చిరునవ్వుతో నిల్చున్నాడు. కూర్చున్నదల్లా లేవబోయి ఆగిపోయింది. అతని వైపు అసహ్యం వేసినట్లు చూస్తూ ఉండిపోయింది. నేను కూర్చోనా? మల్లికార్జున్ అడిగాడు. కవిత మాట్లాడలేదు. నువ్వు కూర్చోమని చెప్పకపోయినా నేను కూర్చుంటాను కవిత. నాకు నువ్వేమీ మర్యాదలు చేయనవసరం లేదు. అతను కూర్చున్నాడు. సెలయేటికి అభిముఖంగా ఇద్దరూ ఒకరి పక్కన మరొకరు కూర్చున్నారు. అతను నీటి ప్రవాహంలో రాయి విసిరాడు. కల్లోలమైపోయాయి. నీళ్లన్నీ తిరిగి ప్రశాంతంగా ప్రవహించేందుకు కొంత సమయం తీసుకుంది. సంతోష్కి మీ పిన్ని ఉత్తరం రాసింది. అప్పుడు సంతోష్తో కులాసాగా సెలవులు గడపవచ్చని వెళ్ళాను. ఆమె ఉత్తరంలో జీవన్ అనే వ్యక్తిని కవితకిచ్చి చెయ్యాలని ఆమె భర్త అనుకుంటున్నట్లు. కాళీ ఉత్తరం ప్రకారం ఆమెకి పెళ్లి జరగడం సుతారాము ఇష్టం లేదు. జీవితంలో ఓడిపోయిన మనిషి ఆవిడ. పరోక్షంగానైనా మరొక స్త్రీ గురించి చెడు ఆలోచించకూడదు. ఆమె మీ నాన్నగారిని పెళ్లి చేసుకుని తీరని అశాంతితో కుమిలిపోయేది. తనకు లేని ఈ సుఖ సంతోషాలు మరొకరు యథేచ్ఛగా పొందుతుంటే ఆమె ఈర్ష్యతో కుతకుతలాడిపోయేది. సంతోష్కి ఉత్తరం రాస్తూ, జీవన్ పైన నాకు తీరని అభిమానం ఉంది. నా జీవితాన్ని ఓ గమ్యానికి చేర్చే బాధ్యత నీదే అని ముగించింది. సంతోష్, నేను స్వంత అన్నా చెల్లెళ్ల కన్నా ఎక్కువగా ఉండేవాళ్లం. ఆమె నాకు ఆ ఉత్తరం రాసింది. ఇద్దరు ఆడవాళ్ల మధ్య నలిగిపోబోయే నువ్వెలా ఉంటావో చూడాలన్న కోరిక నాకు కలిగింది. నేను బయలుదేరాను. మొదటి రోజున నిన్ను చూసినప్పుడు అనుకున్నాను, ఇందులో నేను ఏమాత్రం నాటకం ఆడబోవడం లేదు. కాళీ సంతోష్లు పన్నబోయే వలలో నువ్వు ఇరుక్కోవడం నాకు హాయిగానే అనిపించింది. కారణం చెప్పాను కదా, నువ్వు జీవన్ని చేసుకోవడం నాకిష్టం లేదు. నీ అందం, వ్యక్తిత్వం నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. నువ్వు ఉత్తరం పోస్ట్ చేయమని ఇస్తే మార్గమధ్యంలో చింపేసేయాలని అనిపించేది. సభ్యత నన్న పని చేయనిచ్చేది కాదు. జీవన్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిన రోజున నువ్వు సంతోషంతో తిరుగుతుంటే నా గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లు అయ్యేది. నేను తప్పనిసరిగా వెళ్ళిపోవలసి వచ్చింది. వెళ్లే ముందు నీకు కాళీ సంతోషుల విషయం చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు నాకెప్పుడు 5 నిమిషాలు ఒంటరిగా కనిపించేదానివి కాదు. నేను వెళ్ళిపోయాను. వరంగల్ దాటాక నేను పోగొట్టుకున్నదేదో క్రమంగా తెలియసాగింది. నిన్ను ఏ విధంగానైనా నా దాన్ని చేసుకోవాలన్న పట్టుదల హెచ్చింది. ఈలోగా నాకు మా ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు జరగడం ప్రారంభించారు. ఎవరిని చూసినా అందరినీ మించి నువ్వే నా మనసు, శరీరము ఏకం చేసి పరితపించేట్లు చేయడం మొదలుపెట్టావు. నీ విషయం మా తల్లిదండ్రులతో చెప్పాను. వారు సంతోషంగా అంగీకరించారు. నీ తరపున నేను ముద్దాయిగా నిల్చుండిపోయాను. నిన్నెలా నా వైపు తిప్పుకోవాలో తెలిసింది కాదు. సంతోష్కి నా ప్రేమగాథ చెప్పాను. ఎవరికి అన్యాయం చేసిందో న్యాయం చేసిందో నాకు తెలియదు, కానీ నాకైతే మహోపకారం చేసింది. సంతోష్కి జీవంతో ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభమయ్యాయి. నీ అడ్రస్ సులభంగా దొరికింది. మీ బావ కంటే ముందే నేను వచ్చి నిన్ను కలుసుకోవాలనుకున్నాను. ఉన్నట్టుండి నా ఆరోగ్యం దెబ్బతింది. 4 రోజులు ఆలస్యమైపోయింది. నేను వచ్చేసరికి అతను వచ్చి ఉన్నాడు. వంట ఇంట్లో అతనితో నువ్వు కావాలని తీరుబడిగా బాతాకాని మొదలుపెట్టేదానివి. ఈవతలి గదిలో నేను తలపట్టుకొని కూర్చునేవాడిని. నాకు తెలుసు నువ్వు నన్ను, సంతోష్ని ఏడిపించాలని చూస్తున్నావని. సంతోష్ ఆ రాత్రి జరిగిన సంగతి నాకు చెప్పింది. అటువంటి అపాయాలు ఎన్ని క్రాస్ చేసినా నాకు అభ్యంతరం లేకపోయింది. నువ్వు నా దానివయ్యాక నీ తప్పొప్పులు పాపపుణ్యాలలో కూడా పాలు పంచుకోవలసిన కనీస బాధ్యత నాపై ఉంది అనుకునేవాడిని. నీతో ఈ విషయం కూడా చెప్పాలనుకునేవాడిని. నన్ను బ్లాక్మెయిలర్ కింద జమకడతావేమోనని ఎక్కడో అంతరాంతరాళ్లలో కొద్దిగా భయం వేసేది. సమయం కోసం ఎదురుచూస్తూ కాలం చాలా కష్టంగా దొల్లించేవాడిని. జీవన్కి నీ గురించి తెలియజేస్తే నాకు లైన్ క్లియర్ అయిపోతుందని తోచింది. అతనికి నువ్వు ఆ రాత్రి నష్టపోయిన విషయం చెప్పాను. అతను కంగారు పడ్డాడు. తనని రక్షించినందుకు చాలా థ్యాంక్స్లు చెప్పాడు. నా మాట మీద నమ్మకం లేనట్లయితే సంతోష్ని కూడా అడిగి తెలుసుకోమన్నాను. ఆ తర్వాత అతను తన కోసం సంతోష్ చెప్పనే చెప్పింది. ఇద్దరూ వెళ్ళిపోయారు. నువ్వు కూడా నాకు కనిపించలేదు. కవిత అతని వైపు అనుమానంగా చూడసాగింది. ఆవేళ నువ్వు నా ఎదుటే శరత్తో స్కూటర్ ఎక్కి వెళ్ళిపోవడం చూశాను. కొంత దూరం వెళ్ళినట్లే వెళ్ళి ఆటోలో మిమ్మల్ని వెంబడించాను. ఎక్కడెక్కడో తిరిగి తాజ్లో ఆగిపోయావు. నేను ఆ తర్వాత శరత్ మలక్పేట నుంచి వస్తుంటే చూశాను. అతన్ని ఆపి ఎక్కడికి వస్తోంది కవిత అని అడిగాను. అతను నీళ్లు కారిపోయాడు, నాకు తెలియదన్నాడు. అతని వైపు తీక్షణంగా చూస్తూ
కవిత ఎక్కడికి తీసుకువెళ్ళమని అడిగినా తీసుకువెళ్ళు. పొరపాటున కవిత ఒంటి మీద చేయి వేసినట్లు తెలియాలి, నిన్ను పొడిచి పారేస్తాను. ఈ సంగతి మరెవరికి చెప్పినా నీ పరువు గంగలో కలిసేట్లు చేస్తానని చెప్పాను. హడలిపోయాడు ఆ పిల్లాడు. నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళినా సురక్షితంగా తీసుకువచ్చే బాధ్యత తనదని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తరువాత తను ఎక్కడెక్కడికి తీసుకువెళ్ళింది, ఉద్రేకంలో ఏం చేయబోయింది నాకన్నీ వివరంగా చెప్పాడు. నువ్వు చెప్పిన సమాధానం విన్నప్పుడు నా మనసు గర్వపడింది. నువ్వు నా దానివి కనుకనే ఇటువంటి చిన్న చిన్న విషయాలకి లొంగిపోలేదని గ్రహించాను. కవిత కళ్ళల్లో నీళ్లు తిరగడం ప్రారంభించాయి. మంచి చెడు ఆలోచించకుండా నువ్వు అతనితో వెళ్ళిపోయావు. ఒకవేళ అతను ఆ హోటల్ రూమ్లో వదిలేసి వచ్చేస్తే, లేక ఎవరితోనైనా నువ్వు లొంగిపోలేదన్న పగతో నిన్ను వాడుకోమని చెప్పి ఉంటే ఏం చేసేదానివి? నువ్వు చెడిపోలేదు. చెడిపోయే వాళ్ళెవరూ ఇలా అడుగడుక్కి చచ్చిపోతూ బ్రతకలేరు. నీ మనసులో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయని నాకు తెలుసు. నువ్వేది చెప్పినా వినే స్థితిలో లేది సంఘం. జీవితం మీద విరక్తితో నువ్వేం చేస్తున్నావో నీకే పాలుపోక ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించావు. స్వేచ్ఛాపక్షిలా ఎగిరిపోవాలనుకున్నావు. చివరికి అంతు తెలియని సముద్రంలో ఏ తీరానికి చేరుకోవాలో తెలియక తికమకపడ్డావు. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవడంలో నాకు సరిపోయింది. ప్రేమ గుడ్డిది కాదు, ఒక్కోసారి పరీక్ష లాంటిది కూడా. ఈ పరీక్ష కోసం నేను ఎన్ని అవస్థలు పడాల్సి వచ్చిందో ఆ భగవంతుడికే తెలియాలి. ఆ మధ్య 2 రోజులు శంషాబాద్ పేరు చెప్పి మీ ఇంటికి వెళ్ళాను. మీ నాన్నగారికి నా అభిప్రాయం చెప్పాను. ఆయన కన్నీళ్ల పర్యంతం కాగా నిన్ను వెంటనే పిలిపిస్తానని చెప్పారు. నా ప్రేమకి ఎవరి సిఫారసులు అవసరం లేదని అనిపించింది. ప్రేమకి ద్వేషానికి చాలా దగ్గర సంబంధం ఉందనిపించింది. మీ పిన్ని అనేక క్షమార్పణలు కోరింది. నేనేమీ మాట్లాడలేకపోయాను. నువ్వు ఆ వేళ రాత్రి జరిగిన సంగతి మరింత దారుణమైనది. అయినా మర్చిపో. పెళ్లి కాకుండా జీవంతో నీ ప్రేమ భగ్నమైపోయిందని బాధపడకు. అతను మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించి ఉంటే నీకోసం ప్రాణాన్నైనా అతి తేలిగ్గా చూసుకునేవాడు. అతనిలో కలిగే మార్పు ఎటువంటిదో చూడాలనుకున్నాను, చూశాను. ఆడది మగవాడు అన్న భేదాలే తప్ప తప్పొప్పులు ఎవరు చేసినా ఒకటే నా దృష్టిలో. నువ్వు ఒంటరిగా బయలుదేరడం చూశాను. నీ వెనకే నేను బయలుదేరి వచ్చేశాను. ఈ రోజుతో మన కథకి ముగింపు దొరకాలి. అందుకు నువ్వేం చేసినా సిద్ధంగానే ఉన్నాను. నిన్ను నేను ప్రేమించాను. నేను 1, 2 అని 10 వరకు లెక్క పెడతాను. 2 చేతులు చాపి ఉంచుతాను. నువ్వు నీకు ఇష్టమైతే ఆ చేతుల్ని అందుకుని వచ్చేసాయి, లేదా ఇలాగే నేను నీకు కనుమరుగైపోయే వరకు కూర్చొని ఆ తరువాత వెళ్ళిపోతావో ఏం చేస్తావో అది చేయి. అతను చెప్పడం ఆపి గంభీరంగా లేచి నిల్చున్నాడు. అతని 2 చేతులు చాచి ఉన్నాయి. అతని నీలి కళ్ళల్లో 2 కన్నీటి బిందువులు చోటు చేసుకున్నాయి. కవిత అతన్ని తేరిపారా చూడసాగింది. 1, 2, 9, 10 కవిత కూర్చున్న చోటు నుంచి లేవలేకపోతుంది. అతను ఆమె వైపు చూశాడు. ఆ చూపులో యుగ యుగాలు భగ్నప్రేమికుల నీడలున్నాయి. అతను మరొకసారి ఆమె వైపు తనివి తీరా చూశాడు. ఆ తరువాత ఆమె పక్క నుంచి వడివడిగా అడుగులు వేసుకుంటూ కదిలి ముందుకు సాగిపోయాడు. కవిత కూర్చున్న స్థలంలో ఆ క్షణంలో అగ్నిపర్వతాలు బద్దలైనట్లు అనుభూతి కలిగింది. ఆమె దిగ్గున లేచింది. ఆమె కాలిసత్తువ కొద్దీ పరుగు తీసింది. పరిగెత్తి పరిగెత్తి నడుస్తూ సాగిపోతున్న అతని మెడ చుట్టూ వెనక నుంచి బలంగా చేతులు వేసి వీపు మీద వాలిపోయింది. ఆ తరువాత ఆమెకు ఓపిక సన్నగిల్లినట్లు జారిపోసాగింది. అతను మెరుపులా ఇటు తిరిగి ఆమెను 2 చేతులతో పెనవేసుకుని తన గుండెల్లోకి తీసుకున్నాడు. ఆ పైన ఆమెను విడిచి ఉండలేని వాడిలా అల్లుకుని పెదవుల మీద చెంపల మీద ముఖమంతా ముద్రతో తడిపేయసాగాడు. ఆమె కళ్ళు తెరిచి అతని కళ్ళల్లోకి చూసింది. ఆ కంటి పాపలో కవిత బొమ్మ శాశ్వతంగా చోటు చేసుకుంది. సెలయేరు ప్రవహిస్తోంది. సెలయేటి ఒడ్డు మరో ప్రేమికుల గాథ విన్నది ప్రశాంతంగా ప్రవహిస్తోంది, దీవిస్తున్నట్లు. సమాప్తం. ఏటి ఒడ్డు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.